హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ జిల్లా చాలా కీలకం హైదరాబాద్ జిల్లా విషయానికి వస్తే బిఆర్ఎస్ పార్టీ గెలిచే జూబ్లీ జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ నాంపల్లి బిజెపి గెలిచే సాధన ముషిరాబాద్ గోషామహల్ అంబర్పేట్ ఇక ఎంఐఎం చాలా కీలకంగా ఇక్కడ ఎంఐఎం గెలిచే సాధనలు మల్లక్పేట్ కార్వాన్ చార్మినార్ గుట్ట యాకుద్పుర బహదూర్పుర జూబ్లీహిల్స్ హిల్స్ గెలిచే ఛాన్స్ ఎంఐఎం ఏంటంటే గతంలో రెండు వేల పద్దెనిమిదితో తో కంపేర్ చేస్తే ఇప్పటికి ఇప్పుడు పెరిగాయిల్స్ జూబ్లీ అవి టిఆర్ఎస్ అనుకూలంగా లేవు అక్కడ ఉన్న రూలింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా కనిపించలేదు మనకి సర్వేలో దాని వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఎంఐఎం క్యాండిడేట్ బలంగా నిలబడితే ఎంఐఎంకు ఛాన్స్ ఉంది ఆ నియోజకవర్గం అని చెప్పడం జరిగింది ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో జూబ్లీ హిల్స్ అనేది మనం టిఆర్ఎస్ కే ఇచ్చాం సనత్ నగర్ కూడా యాక్చువల్గా టిఆర్ఎస్ లో బిఆర్ఎస్ లో హోరావరి హోరావరి కూడా చెప్పుకోవాలి హోరావరి ఉండే స్థానాలు సనత్ నగర్ సికింద్రాబాద్ ఖైరతాబాద్ ఇక్కడ ఒకసారి మీరు మీ విశ్లేషణ చెప్పండి హైదరాబాద్ జిల్లా అంటే వాస్తవానికి హైదరాబాద్ జిల్లా ఒకటి కాదు రాష్ట్రంలో గత కొంత కాలం నుంచి ఎవరు సర్వే చేసిన డిఫరెంట్ వివిధ అనాలిస్టులు చెప్తున్నప్పటికీ హైదరాబాద్ లో బీజేపీ క్లీన్ స్విప్ కొడుతుంది బీజేపీ క్లీన్ స్విప్ కొడుతుంది మనకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది కానీ అర్బన్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఇందాక మీకు చెప్పారు అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ ఓట్ బ్యాంకు ఉంది బీజేపీ వే ఉంది రూరల్ ప్రాంతంలో అయితే ఇక్కడ మనం ప్రజల్లోకి వెళ్ళి సర్వే చేసాం కాబట్టి ఇక్కడ చూడండి జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటు సనత్ నగర్ కూడా టిఆర్ఎస్ ఖాతాలోనే ఉంటాయి కానీ సనత్ నగర్ లో గత కొంతకాలం నుంచి క్యాండిడేట్లు ఇటు నుంచి అటు నుంచి ఇటు అనేది షిఫ్టింగ్ అనేది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ విషయానికి వస్తే కూన వెంకటేష్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు అంటే టిడిపి ఎఫెక్ట్ ప్రభావం ఉన్న నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి టీడీపీ ప్రభావం చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి దీన్ని హోరాహోరీ ఫైట్ లో వేసాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సనత్ నగర్ టీఆర్ఎస్ కి అనుకూలం కానీ కాంగ్రెస్ అంటే ఉన్న పదిహేను నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ బలం అంటే ఎక్కువ అనేది ఏంటంటే ఫిరోజ్ ఖాన్ కొంచెం మనం సర్వే చేస్తున్నప్పుడు ఏంటంటే దానికి కొంచెం బాగా కష్టపడుతున్నట్టు క్లియర్ గా సర్వేలో స్పష్టంగా అందుబాటులో దాని దానివల్ల ఏంటంటే ఈసారి ఈ నియోజకవర్గం నుంచి ఫిరోజ్ ఖాన్ గెలిచే అవకాశం స్పష్టంగా క్లియర్ కనబడుతుంది ఒకవేళ ఆయనకి టికెట్ ఇస్తే బీఫార్మ్ ఇస్తే బీజేపీ ముషిరాబాద్ గోషామహల్ అంబర్పేట్ గోషామహల్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంబర్పేట్ లో గతంలో కిషన్ రెడ్డి వరుస గెలుచుకుంటూ వచ్చిన నియోజకవర్గమే బట్ ఈసారి నియోజకవర్గంలో పార్టీ గ్రాఫ్ అనేది క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది ముషిరాబాద్ ముషిరాబాద్ లో లక్ష్మణ్ కోవా లక్ష్మణ్ గారు గతంలో గెలిచిన క్యాండిడేట్ అక్కడ కూడా పార్టీ గ్రాఫ్ అంటే బీజేపీ గ్రాఫ్ చూస్తుంది ఖైరతాబాద్ అనేది ఇక్కడ మనకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అవుతుంది కానీ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కానీ గెలిచే అవకాశం క్లియర్ గా కనబడుతుంది ఇక సికింద్రాబాద్ వచ్చేసి టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో క్లియర్ గా ఫైట్ ఉంటుంది సనత్ నగర్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాబ్లం లేదు రేపు పొద్దున అక్కడ ఉన్న అభ్యర్థులు ఇటు నుంచి అటు ఇది మొత్తంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ గెలిచే స్థానంలో జూబ్లీహిల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలిచే స్థానంలో నాంపల్లి బిజెపి గెలిచే స్థానంలో ముషిరాబాద్ గోషామాల్ అంబర్పేట్ ఎంఐఎం గెలిచే మలక్పేట్ ఖార్వాన్ చార్మినార్ చాంద్రాయన్గుట్ట యాకూత్పుర బహదూర్పుర జూబ్లీస్ ఎంఐఎం పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ ఉన్నాయి అంటే మైనారిటీ మైనార్టీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక ఓరా ఓరి విషయానికి వస్తే సనత్ నగర్ సికింద్రాబాద్ ఖైరతాబాద్ సనత్ నగర్ ప్రస్తుతం బిఆర్ఎస్ ఏ ఒకవేళ అక్కడ సిచువేషన్స్ బట్టి గ్రౌండ్ రియాలిటీ మారుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు సో దాని ప్రకారం అయితే అలా ఉంది ఓకే